నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్కి బాడీ స్టార్ట్ ఇచ్చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం హెడ్ షార్ట్ ఇచ్చేయండి థ్యాంక్ యూ గర్ల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో క్లాస్ ట్వెల్వ్ మ్యాచెస్కి ఇంకా కస్టమ్ మ్యాచెస్కి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం ఫస్ట్ ట్రిక్ వచ్చేసి అబ్జర్వేటరీలో అబ్జర్వేటరీలో ఈ ప్లేస్ మీకు అందరికీ గుర్తే ఉంటుంది నేను వేసిన విధంగా అక్కడ గ్లోవాల్ వేసి గ్లోవల్ మీద జంప్ చేయడానికి ట్రై చేయండి మెల్లగా కొంచెం స్లోగా కింద కూర్చోవాలి కింద కూర్చొని మెల్లగా నడుచుకుంటూ ఆ చివరికి వచ్చి మనం కనబడుతున్న బిల్డింగ్ పైకి ఎక్కాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా నడుచు కూర్చొని నడుచుకుంటూ వచ్చి బిల్డింగ్ మీదకి ఎక్కి ఎనిమిస్ని కన్ఫ్యూజ్ చేసి కొట్టచ్చు నా అయితే ఎనిమిస్ ఉన్నారో వాళ్ళని ఎలా కొడతానో చూడండి వాళ్ళకి అర్థం కాదు ఎనిమిస్ ఎక్కడ ఉన్నారో మనం ఇక్కడ పైన నుంచి పైన అడ్వాంటేజ్ తీసుకొని మనం అయితే వాళ్ళకి హెడ్ షార్ట్ ఇచ్చేయచ్చు చూసారు కదా నేను అలా హెడ్ హెడ్ షాట్ ఇచ్చేసాను ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం క్యాట్లాస్ట్ వియాలు చేయబోతున్నాం మెయిన్గా ఈ ఎల్చే బిల్డింగ్లో ఎనిమిస్ ఉంటారు అప్పుడు మనం ఏం చేయాలి వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు మనం ఎప్పుడైతే వస్తామో వాళ్ళు మన హెడ్ షాట్ కొట్టడానికి అయితే చూస్తూ ఉంటారు అప్పుడు మనం మన ఫ్రెండ్స్ ఆయంతో పైకి వెళ్ళిపోవచ్చు పైకి వెళ్ళిపోయి వాళ్ళకి అక్కడ ఉన్న ఎనిమీస్కి అయితే బుర్రపాడు హెడ్ షాట్స్ అయితే ఇచ్చేయచ్చు చూడొచ్చు అక్కడ ఎనిమిస్ అయితే ఉన్నారు నేనైతే వాళ్ళకి హెడ్ షాట్ ఇచ్చేస్తాను చూసారా ఈ విధంగా ఈజీగా ఎనిమిస్ని అయితే డిఫీట్ చేయొచ్చు తర్వాత ఇది పోస్ట్ నాకు పోస్ట్ నాక్లో ఉంటుంది ఇక్కడ ఎల్షేప్ బిల్డింగ్ నుంచి అక్కడ బాల్కనీ హౌస్లోకి మనం ఈజీగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఎనిమిస్ని అయితే డిఫీట్ చేయొచ్చు ఈ విధంగా గ్లోవాలు వేసుకొని మనం ఎల్షేప్ బిల్డింగ్ పైకి వెళ్ళి మన గ్లోవాలు వేసుకున్న దాని మీద నుంచి జంప్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దానిపైకి జంప్ చేయాలి ఆ తర్వాత లోపల ఇంట్లోపల ఉన్న ఎనిమిస్కి అయితే మనం బుర్రపాడు హెడ్ షాట్ ఇచ్చేయచ్చు తర్వాత కూడా పోచ్నాలోనే అండి ఇక్కడ మనకి డబల్ డబల్ విండో ఉంటుంది కదండి డబల్ డోర్ హౌస్ దాంట్లో మనం ఎనిమిస్ని ట్రాప్ చేసి కొట్టచ్చు అక్కడ నేను వేసిన విధంగా గ్లోవల్ వేసేసి కింద మనకి కొంచెం ఎంటీ స్పేస్ ఉంటుంది కదండి దాంట్లోకి వచ్చి కూర్చొని మనం గన్ పెట్టుకొని రెడీగా ఉండాలి ఎప్పుడైతే ఎనిమిది వచ్చి మనం పై క్రాష్ చేయడానికి చూస్తారో అప్పుడు మనం వాళ్ళకైతే హెడ్ షాట్ ఇచ్చేయాలి ఇప్పుడు మనం తర్వాత ఇది వచ్చేసి మిల్లు అండి మీల్లో ఎనిమిస్ని కన్ఫ్యూజ్ చేసుకోవడానికి చాలా మంచి ట్రిక్ అని చెప్పుకోవచ్చు మనమైతే నేను ఏ విధంగా గ్లోవాల్ వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా గ్లోవాల్ వేసుకోండి అక్కడ కొంచెం పైకి వేసుకోవాలి గ్లోవాల్ ఎందుకంటే చిన్న హౌస్ నుంచి పెద్ద హౌస్కి జంప్ చేసేటప్పుడు కొంచెం హైట్ అనే ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గన్ స్కోప్ ఆన్ చేసుకొని మనం జంప్ చేయాలి గన్ స్కోప్ ఆన్ చేసుకుంటే మనం ఏదాని మీదకైతే జంప్ చేయాలనుకుంటున్నామో దాని మీద పర్ఫెక్ట్గా జంప్ చేస్తాం ఇక తర్వాత పెద్ద బిల్డింగ్ మీదకి జంప్ చేయాలి అంతే ఇప్పుడు మనం ఎన్ ఎనిమీస్ని కన్ఫ్యూజ్ చేసి కొట్టచ్చు అక్కడైతే ఎనిమిస్ ఉన్నారు నేనైతే వాళ్ళని కొట్టడానికి అయితే చూస్తున్నాను అక్కడ ఎనిమి అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాడు ఎక్కడి నుంచి ఎనిమిది కొడుతున్నాడా అని ఈ విధంగా ఎనిమీస్ని మనం కన్ఫ్యూజ్ చేసి మరీ కొట్టచ్చు ఇక ఎందుకు ఆలస్యం నెక్స్ట్ నెక్స్ట్ ట్రిప్లోకి వెళ్ళిపోదాం ఇదైతే మనం క్లాక్ టవర్లో అయితే చేయబోతున్నాం క్లాక్ టవర్లో మనం ఈ విధంగా వేసుకోవాలి ఇది వచ్చేసి మనం బ్రౌన్ కలర్ బిల్డింగ్కి కొంచెం కింద ఉంటుంది ఆ విధంగా మన ఫ్రెండ్స్ సాయంతో డబల్ జంపింగ్ చేసి తర్వాత మనం పైకి రావాలి పైకి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని మెల్లగా జంప్ చేయాలి జంప్ చేసిన తర్వాత నేను ఎక్కడైతే స్కోప్ పెడతానో అక్కడైతే ఎనిమిది స్టాంప్ చేస్తూ ఉంటారు క్లాస్ క్వాలిలో ఇంకా మనం వాళ్ళని అయితే ఈజీగా ట్రాప్ చేసి కొట్టేయచ్చు ఇంకా మనం మనం మన ఫ్రెండ్స్కి కవర్ ఇస్తూ ఎనిమిదిని కొట్టేయచ్చు తర్వాత ట్రిక్ వచ్చేసి మార్స్ ఎలక్ట్రిక్లో చేయబోతున్నాం నేను ఏ విధంగా అయితే గ్లోవాలేస్తున్నానో మీరు విధంగా గ్లోవాల్ వేయండి ఆ తర్వాత ఇటువైపు నుంచి బాల్కనీ నుంచి లోపలికి వచ్చేసి అక్కడ కూడా ఒక గ్లోవాలేసేసేయండి వేసిన తర్వాత మనకి ఇంటి పైకి జంప్ చేయడానికి అటువైపు ఒక టైర్ ఉంటుంది ఆ టైర్ మీద నుంచి ఇంటిపైకి జంప్ చేసిన తర్వాత అటువైపు ఉన్న ఇంటివైపుకి మనం జంప్ చేస్తూ జంప్ బటన్ మీద కొడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం ఇప్పుడు తర్వాత మనం ఇక్కడ గన్ పెట్టుకొని రెడీగా ఉండాలి ఎప్పుడైతే ఎనిమీస్ వచ్చి మనం ఆ గ్లోబలైజేషన్ దాన్ని పేల్చే చూస్తారో అప్పుడు మనం వాళ్ళకి హెడ్ షాట్ ఇచ్చేయచ్చు అలాగే మనకి ఈజీగా కిల్స్ కూడా వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మార్స కేప్ టౌన్లోనే ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు మ ఇప్పుడైతే చూద్దాం మన ఫ్రెండ్స్ ఆయనతో అక్కడ ఆ గ్లోవాల్ మీద జంప్ చేసి అక్కడే ఉన్న పైన బిల్డింగ్ మీద ఎక్కాలి ఆ తర్వాత ఇక్కడ మనం ముందున్న బిల్డింగ్ మీద ఎనిమీస్ జంప్ చేస్తారు వాళ్ళకు కూడా మనం కవర్ ఇస్తూ కొట్టుకోవచ్చు అలాగే జోన్ కూడా మనం ఈ ఇంటి మీదే పడుతుంది అప్పుడు మనం ఈజీగా అంటే మనం విక్టరీ కొట్టచ్చు తర్వాత ఇది కేప్టౌన్లోనే ఇటువైపు ఉన్న బిల్డింగ్ మీదకి వచ్చి అటువైపు ఉన్న బిల్డింగ్ మీద ఉన్న ఎనిమీస్ని అయితే మనం ఈజీగా కొట్టచ్చు లైస్ మీకే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో తెలపండి Thank you. Bye.